కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జేడీఎస్ నేత ధర్మేగౌడ మరణానికి పాల్పడ్డారు కర్ణాటక రాజకీయాల్లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది పక్షం రోజుల క్రితం మండలిలో జరిగిన ఘటనల తర్వాత ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది నిన్న సాయంత్రం ఇంటి నుంచి పెళ్లిపోయిన ధర్మేగౌడ కోసం కుటుంబ సభ్యులు గన్మెన్లు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు ఈ తెల్లవారుజామున చిక్మంగళూరు జిల్లా కడూరు తాలూకా గుణసాగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఆయన మృతదేహాన్ని గుర్తించారు ఘటనా స్థలం నుంచి ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు మృతదేహాన్ని శివమొగ్గలోని ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు డిసెంబర్ పదిహేనున కర్ణాటక శాసన మండలి జరిగింది చైర్మన్ శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు ధర్మేగౌడపై దాడికి యత్నించారు చైర్మన్ స్థానం నుంచి లాగేశారు తమ పార్టీకి చెందిన మండలి చైర్మన్ ప్రతాపచంద్రశెట్టిని పదవి నుంచి తప్పించేందుకు భాజపాతో చేతులు కలిపారంటూ కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ్ ఆత్మహత్యపై పలు రాజకీయ పార్టీల నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు దురదృష్టకర ఘటనగా కర్ణాటక సీఎం యడ్యూరప్ప డిప్యూటీ చైర్మన్ గా మండలి సమాపేశాలను ఎంతో సమర్దంగా నిర్వహించేవారని కొనియాడారు మాజీ ప్రధాని జేడీఎస్ అగ్రనేత దేవేగౌడ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ధర్మేగౌడ హుందాగా వ్యవహరించే నాయకుడని ప్రశంసించారు ధర్మేగౌడ తన సోదరుడు లాంటి వారన్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆయన మరణ వార్త తనను షాక్ కు గురిచేసిందన్నారు